ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. అనంతపురం నగరంలో ఆర్ఎన్బి అతిథి గృహంలో నేడు మరకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలన్నా వ్యవస్థలన్నా శాసనసభలు న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేని వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్ అని మండిపడ్డారు. 5 ఏళ్లలో నియంత పాలన జగన్ కొనసాగించారని, వైకాపా పాలనలో దళితులను హత్యలు మైనార్లను అత్యాచారం చేసిన జగన్ స్పందించిన పాపన పోలేదు అని, డ్రగ్స్ గంజాయి రాష్ట్రంగా మార్చేశారని రాజు మండిపడ్డారు. ఓటమితో మతి భ్రమించి రాష్ట్రంలో శాంతి భద్రతలకు నిఘాంతం అని మాట్లాడుతున్నావని, శాంతి భద్రతల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని, 5 ఏళ్లలో అనేక దుర్మార్గపు పనులు చేసి రాజకీయ ఉనికి కోసం మాట్లాడుతున్నావు, ఇది సరికాదని, బాబాయిని అతి కిరాతకంగా హత్య చేస్తే న్యాయం చేయలేదు కానీ రాష్ట్రపతి పాలన ఏం మొహం పెట్టుకొని డిమాండ్ చేస్తున్నావని జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. మొదటి నుంచి ప్రజాస్వామ్యం అన్నా, శాసనసభలన్నా, న్యాయ వ్యవస్థ అన్నా ఏమాత్రం గౌరవం లేనటువంటి వ్యక్తి, శాసనసభల మీద, శాసన వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద ఎటువంటి గౌరవం లేనటువంటి వ్యక్తి ఈరోజు 5 సంవత్సరాల అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 1000 మంది హత్యకు గురయ్యారు. దాదాపు బీసీలు 300 మందికి పైగా హత్యకు గురయ్యారు. ఎస్సీలు 200 మందికి పైగా హత్యకు గురయ్యారు. ఎస్టీలు 58 మంది హత్యకు గురయ్యారు. మైనార్టీలు 11 మంది హత్యకు గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన దుర్మార్గంగా ప్రజల శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా ఒక రకంగా నియంత పాలన కొనసాగింది 5 సంవత్సరాల్లో. సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మంత్రులు హత్యల్లో భాగస్వామ్యం అయితే నోరు మెదపనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తన ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే కనీసం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతని మీద చర్యలు తీసుకోలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మాచర్లలో తన కుటుంబం చూస్తుండగా, ప్రజలు చూస్తుండగా, నడి రోడ్డు మీద చంద్రయ్య అనే బీసీ వ్యక్తిని జై జగనను వదిలేస్తాం లేకపోతే చంపేస్తామని చెప్పి బెదిరిస్తే అతను జై జగన్ అనలేదని చెప్పి నడి రోడ్డు మీద గొంతు కోసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలనని కనీసం ఖండించలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మాస్క్ అడిగిన పాపానికి ముఖ్యమంత్రిని, కరోనాలో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద పోలీసులు బట్టలు ఊడదీసి చిత్రహింసలు గురిచేసి అతని మరణానికి కారణమైతే నోరు మెదపనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి తన కొంపకు 1/2 కిలోమీటర్ దూరంలో సీతారాంపురం అనే ఏరియాలో భర్త ముందు భార్యని అత్యాచారం చేస్తే కనీసం ఈరోజు వరకు చర్యలు లేవు. ఎక్కడైతే దిశ చట్టం అమలులోకి తెస్తానమని చెప్పి జగన్మోహన్ రెడ్డి 32 కోట్ల రూపాయల ప్రచార ఆర్భాటానికి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారో అక్కడ సామూహికంగా వారం రోజులు మైనర్ బాలికను అత్యాచారం చేసి ఇతను ఎక్కడ సభ పెడితే ఆ పోలీస్ స్టేషన్ ముందు ఆ మైనర్ బాలికను విసిరేసిపోతే ఈరోజు వరకు చర్యలు లేవు. సాక్షాత్తు నీ నియోజకవర్గంలో ఒక దళితుని నడి రోడ్డు మీద కొట్టి చంపితే చర్యలు లేవు. ఒక దళిత మహిళను అత్యాచారం చేసి హత్య చేస్తే చర్యలు లేవు. నీ జిల్లాలో డాక్టర్ అచ్చన్న అనే డాక్టర్ని, జిల్లా స్థాయి అధికారిని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా హత్య చేస్తే, పోస్టుమార్టం చేసిన తర్వాత మాంసపు ముద్దల్ని ఆ కుటుంబానికి అప్పగిస్తే కనీసం నోరు మెదపని నువ్వు. నీ పాలనలో పరదాలు లేకుండా, చెట్లు నరక్కుండా ప్రజల దగ్గరికి రాని నువ్వు, పైన హెలికాప్టర్లో 20 కిలోమీటర్ల జర్నీ చేస్తే కింద ట్రాఫిక్ని ఆపిన నువ్వు ఈరోజు శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఉన్నావు. సత్యాన్ని సాక్షిలాగా 1 to 10 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారనుకుంటే అది నీ పొరపాటు. నీకు ప్రజలు తిరస్కరించిన, అసహించుకున్న, బహిష్కరించిన ఇంకా సిగ్గు లేకుండా ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా కిరాణా కొట్టుల్లోనూ టీ కొట్టుల్లోనూ దొరికే విధంగా దుర్మార్గమైనటువంటి పాలన అందించింది జగన్మోహన్ రెడ్డి. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా, ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటివి. అది నీ పరిపాలన.
రాష్ట్రపతి పాలన కోరుకుంటాను జగన్మోహన్ రెడ్డి. శాంతి భద్రతల గురించి ఇన్ని దుర్మార్గాలు జరిగితే, ఇన్ని హత్యలు జరిగితే నీ ప్రభుత్వ పాలనలో, ఇంత దుర్మార్గంగా శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఏ రోజైనా శాంతి భద్రతల మీద సమీక్ష చేశావా?